हत्रास अत्याचार घटना देशव्याप्त प्रकंपन सृष्टिस्तुंदे। अर्धरात्रि समय में पोलीसुलु बाधितुलु अंत्यक्रियलु चेयडं विवादानिकि मरिंत आज्यं पोसिनट्लयिंदि। दीनिपै सोशल मीडियालो दुमारं रेगुतुंडगा राजकीयंगानू पेद्द रगडे जरुगुतुंदे। विपक्षाल आंदोलन बाट पट्टडंतो यूपी सर्कार समग्र विचारणकु सीट एर्पाटु चेसिंदि। बाधितुलि कुटुंबानिकि आर्थिक सायं प्रकटिंचिंदि। यूपी युवतिपै जरिगिन सामूहिक अत्याचारंतो देशमंता उलिक्किपडिंदि। ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతుండగా బాధితురాలి అంత్యక్రియల విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు అగ్గికి ఆజ్యం పోసినట్లయింది। గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలు నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి। యూపీ పోలీసుల తీరుపై మృతురాలి బంధువులు కూడా మండిపడుతున్నారు। తమ అనుమతి లేకుండా మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని అంత్యక్రియలు చేశారని ఆరోపించారు। అయితే తమపై వస్తున్న ఆరోపణలను యూపీ పోలీసులు ఖండించారు। శాంతి భద్రతలకు విఘాతం కలగకూడదని ఇలా చేశామని చెప్పారు। మృతురాలి కుటుంబం అనుమతితోనే అంత్యక్రియలు నిర్వహించామని ఆ సమయంలో వారు కూడా తమతో ఉన్నారని దానికి సంబంధించిన ఫుటేజ్ కూడా తమ దగ్గర ఉందని పోలీసులు చెబుతున్నారు। హత్రాస్ హత్య ఘటన పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది। దీనిపై ఉత్తరాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ తో సహా విపక్షాలు ఆందోళనకు దిగాయి। కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అత్యాచార ఘటనపై విచారం వ్యక్తం చేశారు। అన్యాయంగా దళిత యువతిని పట్టున పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేసిన సోనియా ఇలాంటి ఘటన సభ్య సమాజానికి కళంకమన్నారు। ఇక ఘటన జరిగాక 14 రోజుల పాటు ప్రభుత్వం ఎందుకు మౌనం వహించిందో చెప్పాలని డిమాండ్ చేశారు ప్రియాంక గాంధీ। అసలు అర్ధరాత్రి అంత్యక్రియలకు ఎవరు ఆదేశాలు జారీ చేశారో చెప్పాలన్నారు ప్రియాంక। యోగి సర్కార్ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ప్రియాంక। నిర్భయ గోరంపై ఆందోళన మిన్నంటడంతో యూపీ సర్కార్ స్పందించింది। కేసు దర్యాప్తు కోసం సిట్ను ఏర్పాటు చేశారు సీఎం యోగి। హత్రాస్ బాధితురాలి కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆర్థిక సాయం, ఒక ఇల్లు, ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పారు। ప్రధాని మోడీ సైతం ఈ ఘటనపై యోగితో ఫోన్లో మాట్లాడారు। నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని చెప్పారు। కాగా హత్రాస్ ఘటనపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గీయ సంచలన వ్యాఖ్యలు చేశారు। యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా ఉన్న యూపీలో ఒక కారు ఎప్పుడైనా బాల్తా పడొచ్చంటూ నిందితుల ఎన్కౌంటర్పై హింట్ ఇచ్చారు। దీంతో నిందితుల్ని ఎన్కౌంటర్ చేస్తారనే ప్రచారం ఊపందుకుంది। కాగా హత్రాస్ ఘటనలో సమగ్ర విచారణ జరపాలంటూ సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది।